ఈ రోజు మనము మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నటిజం నుంచి ఐరిస్టెడ్ ఎక్స్పెరిమెంట్ గురించి మనం చూద్దాం. ఏహెచ్ ఐరిస్టెడ్ అనే సైంటిస్ట్ మనకు చేసినటువంటి ఏదైతే ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా అతను తెలుసుకున్నది ఏంటంటే, ఒక కరెంట్ క్యారియింగ్ కండక్టర్ కనుక ఉన్నట్లు కనుక అయితే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, వెన్ కరెంట్ ఫ్లో త్రూ ఏ కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అసోసియేటెడ్ విత్ ఇట్, అంటే ఒక కండక్టర్లో నుంచి కరెంట్ కనుక ఫ్లో అయినట్లు కనుక అయితే దాని చుట్టూతా కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పేసి. అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ప్రొడ్యూస్ అవుతుంది అంటే, సో డిపెండ్స్ అపాన్ ది ఫ్లో ఆఫ్ కరెంట్, ఆ కరెంట్ ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది అనేది. సో ఇప్పుడు మనం ఒక విషయం చెప్పుకుందాం ఏంటంటే, మనకి ఇక్కడ రైట్ హ్యాండ్ రూల్ ఏదైతే ఆంపియర్స్ రైట్ హ్యాండ్ రూల్ చెప్పుకున్నట్లు కనుక అయితే, మనం ఇది కండక్టర్ అనుకున్నట్లు కనుక అయితే దీన్ని మనం ఈ విధంగా మనం పట్టుకున్నట్లు కనుక అయితే ఈ ఏదైతే తంబ్ని బటన్ వేర్ని మనం ఇలాగ స్ట్రెచ్ చేసినట్లు కనుక అయితే ఈ స్ట్రెచ్చింగ్ చేసినటువంటి తంబ్ ఏం చేస్తుందంటే, విచ్ ఈజ్ ఇండికేట్ టు ది డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్, కరెంట్ ఏ విధంగా ఫ్లో అవుతుందన్నది చెప్తే రిమైనింగ్ ఫోల్డింగ్ చేసిన ఫోర్ ఫింగర్స్ కూడా దాని చుట్టూ ఏర్పడినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇండికేట్ చేస్తుంది. సో ఈ విధంగా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మనం. లెట్ సపోజ్ ఇప్పుడు కరెంట్ అనేది ఇలా పైకి ఫ్లో అవుతుంది అనుకుందాం, డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది చూడండి ఇక్కడ. సో ఈ విధంగా పట్టుకున్నాం, సో కరెంట్ పైకి వెళ్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది, కరెంట్ ఈ విధంగా పైకి వెళ్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాని చుట్టూతా ఈ విధంగా ఉంటుంది. అదే మనకి కరెంట్ కనుక కిందికి వెళ్ళినట్లు కనుక అయితే ఈ విధంగా వెళ్ళినట్లు కనుక అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా చూడండి ఈ విధంగా, అంటే ఈ విధంగా మనకి ఈ యొక్క ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ది మనకి లోరెంజ్ ఫోర్స్ గురించి కూడా చూద్దాం మనం. సో ఇక్కడ లోరెంజ్ ఫోర్స్ ఏం చెప్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ లోరెంజ్ ఫోర్స్. సో ఇప్పుడు మనకు ఒక ఛార్జ్ని తీసుకుందాము, ఈ ఛార్జ్ మీదకి మనకి ఛార్జ్ని ఒక ఎక్సాక్సిస్ మీద ఛార్జ్ అనేది వీ వెలాసిటీతో మూవ్ అవుతుందని అనుకుందాం మనం. సో దీని మీదకి మనం ఏం చేద్దాం అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఎలక్ట్రికల్ ఫీల్డ్ రెండింటిని కూడా మనం అప్లై చేద్దాం. సో ఇది జెడ్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అని అనుకుందాం. వై యాక్సిస్ మీద ఎలక్ట్రికల్ ఫీల్డ్ని, జెడ్ యాక్సిస్ మీద ఏమో మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేద్దాం. మనం చేసినట్లు కనుకైతే సో ఎలక్ట్రికల్ ఫీల్డ్ వలన కొంత ఫోర్సు, అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వలన కొంత ఫోర్స్ అనేది దాని మీద యాక్ట్ అవుతుంది. సో కాబట్టి ఎలక్ట్రికల్ ఫీల్డ్ వలన వచ్చినటువంటి ఫోర్స్ని ఎఫ్ఈ అని, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వలన ఫోర్స్ ఎఫ్బి అని అనుకుందాం మనం. సో నెట్ ఫోర్స్ ఏదైతే ఉందో, నెట్ ఫోర్స్ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు, సో నెట్ ఫోర్స్ అని అనగానే ఇక్కడ మనకి టూ ఫోర్సెస్ మనకి యాక్ట్ అవుతున్నాయి కాబట్టి, సో రిజల్టెంట్ ఫోర్స్ ఆర్ నెట్ ఫోర్స్ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ఈ ప్లస్ ఎఫ్బి. సో దిస్ ఈజ్ ద బేస్డ్ ఆన్ ది సూపర్ ఇంపోజిషన్ ప్రిన్సిపల్, అధ్యారోపణ సిద్ధాంతం. మనకి వెక్టార్స్లో అధ్యారోపణ సిద్ధాంతం ఉంది, ఆ అధ్యారోపణ సిద్ధాంతం ప్రకారం చూసుకున్నట్లు కనుకైతే ఈ విధంగా మనకి చెప్పుకోవచ్చు. సో అయితే ఇక్కడ ఎఫ్ఈ అనేది మనకు తెలిసినటువంటిదే, క్యూఈ బార్ ఎఫ్ఈ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రికల్ ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్యూఈ అండ్ ప్లస్ ఎఫ్బి మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎంత, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ వి బార్ క్రాస్ బి బార్ వెక్టార్ ప్రొడక్ట్ అండి. ఓకే, దిస్ ఈజ్ ద నెట్ ఫోర్స్ విచ్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ది ఛార్జ్ విచ్ ఈజ్ మూవింగ్ విత్ ఎ వెలాసిటీ వి. సో వి వెలాసిటీతో మూవ్ అవుతున్నటువంటి ఒక ఛార్జ్ పైన ఏర్పడినటువంటి అది ఏదైతే నెట్ ఫోర్స్, దీన్నే మనం లోరెంజ్ ఫోర్స్ అని అంటాం అన్నమాట. సో ఇదండి లోరెంజ్ ఫోర్స్కు సంబంధించినటువంటిది. థ్యాంక్ యూ.